వెల్కమ్ బ్యాక్ టు సిరి వెంటలు. ఈరోజు మన రెసిపీ చికెన్ డ్రమ్ స్టిక్స్ కర్రీ. ఇది చాలా స్పైసీ అండ్ టేస్టీగా ఉంటుంది. సో రెసిపీ స్టార్ట్ చేద్దాం. నేను ఇక్కడ చికెన్ డ్రమ్ స్టిక్స్ ఆల్రెడీ పసుపు వేసి క్లీన్ చేసి పెట్టాను. ఇందులోకి మీకు సరిపడ కారం వేసుకోండి, అలానే ఉప్పు వేసుకోండి. ఇంకా దంచి పెట్టుకున్న అల్లం వెల్లుల్లి ముద్ద కూడా వేసుకొని వీటన్నిటిని బాగా కలపండి. కలిపి ఒక 15-20 మినిట్స్ మ్యారినేట్ చేసి పక్కన పెట్టుకోండి. సో దట్ ఈ చికెన్కి ఉప్పు కారం బాగా పడుతుంది అన్నమాట. నెక్స్ట్ ఒక 20 మినిట్స్ ఆగిన తర్వాత ఇంకొక వెడల్పాటి ప్యాన్లో సరిపడ ఆయిల్ వేసుకోండి. అందులోకే ఈ చికెన్ పీసెస్ అన్నీ వేసుకోండి. ఇలా అన్నీ వేసుకున్నాక ఒక 5 మినిట్స్ హై ఫ్లేమ్ మీద మంట ఎక్కువ పెట్టుకొని కాసేపు ఫ్రై చేసుకోండి. వీటిని అటు ఇటు కదుపుతూ నెక్స్ట్ ఇంకొక 8 నిమిషాలు సన్నటి మంట మీద ఫ్రై చేసుకోండి. తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసి ఈ ప్యాన్ని కాసేపు పక్కన పెట్టండి. తర్వాత ఇంకొక ప్యాన్లో వెడల్పాటి ప్యాన్లో కొద్దిగా ఆయిల్ వేసుకోండి. ఇందులోకి కొద్దిగా చెక్క ఇంకా లవంగాలు కూడా వేసుకోండి. ఇవి కొద్దిగా వేడెక్కిన తర్వాత సన్నగా కట్ చేసి పెట్టుకున్న ఆనియన్ ముక్కలు వేసుకోండి. ఇందులోకి కొద్దిగా ఉప్పు కూడా వేసుకొని ఈ ఆనియన్స్ గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేదాకా ఫ్రై చేసుకోండి. ఇలా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చిన తర్వాత 1½ టొమాటో పెద్దవి కట్ చేసి ఇందులో వేసుకోండి. వీటన్నిటిని బాగా కలుపుకొని కాసేపు మూత పెట్టుకొని ఈ టొమాటో మగ్గించండి. టొమాటో బాగా మెత్తబడింది. ఇలా మెత్తబడిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసేయండి. ఈ మిక్స్చర్ అంతా కొద్దిగా చల్లారిన తర్వాత ఒక మిక్సీ జార్లోకి తీసుకోండి. ఈ మిక్స్చర్ని ఒక స్మూత్ పేస్ట్ లాగా గ్రైండ్ చేసుకోండి. తర్వాత ఈ పేస్ట్ని ఇందాక యూజ్ చేసిన ప్యాన్లోకి వేసుకోండి. ఇందులోకి రుచికి సరిపడా పచ్చిమిర్చి, ఇంకా కొద్దిగా కారం, ఒక స్పూన్ ధనియాల పొడి, ఇంకా వేయించి పెట్టుకున్న జీలకర్ర పొడి వేసుకోండి. ఈ మసాలాలన్నీ సన్నటి మంట మీద ఒక 3-4 నిమిషాలు బాగా ఫ్రై చేయండి. తర్వాత ఇందులోకి మీ గ్రేవీ కన్సిస్టెన్సీ మీకు థిక్గా కావాలనుకుంటే కొద్దిగా తక్కువ వాటర్ యాడ్ చేసుకోండి. కొంచెం థిన్ గ్రేవీ కావాలంటే కొద్దిగా ఎక్కువ వాటర్ యాడ్ చేసుకోండి. ఇంకో 2 నిమిషాలు ఈ గ్రేవీని అంతా బాగా ఫ్రై చేసుకోండి. తర్వాత మనం ఇందాక ఫ్రై చేసి పెట్టుకున్నాం కదా చికెన్ డ్రమ్ స్టిక్స్, వాటన్నిటిని ఈ గ్రేవీలోకి వేసుకోండి. అలానే అందులో మిగిలిపోయిన ఆయిల్, వాటర్ కొంచెం వచ్చి ఉంటుంది కదా, అదంతా కూడా ఈ కర్రీలోకే వేసుకోండి. వేసుకొని బాగా కలుపుకోండి. మూత పెట్టుకొని ఒక 5-10 నిమిషాలు సన్నటి మంట మీద మగ్గనివ్వండి. తర్వాత ఇందులోకి చిటికెడు గరం మసాలా పౌడర్ యాడ్ చేసుకోండి. అలానే సన్నగా కట్ చేసి పెట్టుకున్న కొత్తిమీర కూడా వేసుకొని ఇంకో 2-3 నిమిషాలు ఫ్రై చేసుకోండి. అంతే అండి, మన స్పైసీ అండ్ టేస్టీ చికెన్ డ్రమ్ స్టిక్స్ కర్రీ రెడీ అయిపోయింది. ఈ కర్రీ పూరీలోకి చపాతీలోకి చాలా బాగుంటుంది. ఈసారి మీరు ట్రై చేయండి. ఇలా మీకు నచ్చితే సిరి వంటలు ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ పక్కనే ఉన్న బెల్ ఐకాన్ కూడా క్లిక్ చేయండి. అప్పుడు నేను పెట్టే అప్డేట్స్ మీ దాకా వస్తాయి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.